ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో ఆరవ ఆదివారము మొదటి పట్టణము అపోస్సుల కార్యములు పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ఇరవై ఆరవ వచనం వరకు ముప్పై నాలుగవ వచనము నుండి ముప్పై ఐదవ వచనం వరకు మరియు నలభై నాలుగవ వచనము నుండి నలభై ఎనిమిదవ వచనం వరకు పేతురు లోనికి వచ్చినప్పుడు కొర్నేలు ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను పేతురు అతనితో లెమ్ము నేనును ఒక మనుష్యుడని అని పలికెను అంతటా పేతురు నోరు తెరచి ఇట్లు ప్రసంగింప ఆరంభించెను దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే పేతురు ఇంకను మాట్లాడుచుండగా ఆ సందేశమును ఆలకించుచున్న వారందరిపై పవిత్రాత్మ దిగివచ్చెను పేతురుతో నుండి వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు అన్యులపై కూడా దేవుడు తన వరమైన పవిత్రాత్మను కుమ్మరించుట చూచి ఆశ్చర్యపడిరి ఏలయన ఆ అన్యులను కొత్త భాషలో మాట్లాడుచు దేవుని స్థుతించుటను వారు చూచిరి పేతురు ఇప్పుడు మనవలనే పవిత్రాత్మను పొందిన వీరు నీటితో జ్ఞానస్నానమును పుచ్చుకొనుటను ఎవరైనాను వారింపగలరా అనుచు యేసుక్రీస్తు పేరిట మీరు జ్ఞానస్థానము పొందుడు అని వారిని ఆజ్ఞాపించెను కొన్ని దినములు తమ వద్ద ఉండవలసినదిగా పేతురును వారు కోరిరి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు రెండవ పఠనము యోహాను రాసిన మొదటి లేక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదవ వచనం వరకు ప్రియులారా ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు అతడు దేవుని ఎరిగినవాడగును దేవుడు ప్రేమస్వరూపుడు కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరుగనివాడే ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను మనము దేవుని ప్రేమించితమని కాదు ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను ప్రేమయన ఇట్టిది ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము గారు వ్రాసిన సువిశేషము పదహైదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించి తిని మీరు నా ప్రేమ ఎందు నెలకొని ఉండు నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలు నెలకొని ఉందురు నా ఆనందము మీ ఎందు ఉండవలయుననియు మీ ఆనందము పరిపూర్ణము కావలేననియూ నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను నేను మిమ్ము ప్రేమించునటులని మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు ఇదియే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణమును వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు తన యజమానుడు ఏమి చేయును దాసుడు ఎరుగడు కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలిచెదను ఏలైనా నేను తండ్రి వలన వినినదంతయ మీకు పరిచితిని మీరు నన్ను ఎన్నుకొనలేదు కానీ నేను మిమ్ము ఎన్నుకొని మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించితిని మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలయునని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక